రెడ్డి గారికి కేసీఆర్ గారికి తేడా ఏంటంటే, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినా ఎన్నడూ ఒక పొల్లు మాట కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే వారితో మాకున్నది పెగుబంధం. ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో. సకల జనుల సమ్మె చేసిన, పెన్ డౌన్ చేసిన, సింగరేణిలో స్తంభింపజేసిన, ఆర్టీసీ చక్రం తిరగకుండా ఆపిన ఉద్యోగులతో మా పార్టీకి ఉండేది పేగుబంధం. అందుకే ఎన్నడూ కూడా మేము ఉద్యోగుల పట్ల కుదిరితే ప్రేమగా ప్రేమపూర్వకంగా వ్యవహారం చేసింది తప్ప ఎన్నడూ నిందించలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి తన అసమర్థతను, తన ప్రభుత్వ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యుత్ సంస్థ ఉద్యోగులను నిందిస్తూ ఉన్నాడు. మరి విద్యుత్ సంస్థ ఉద్యోగులు కూడా ఆలోచించాలి. మీరేమో అహోరాత్రులు కష్టపడతా ఉన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కేసీఆర్ గారు 7700 మెగావాట్ల నుంచి, జగదీష్ రెడ్డి గారి ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు 7700 మెగావాట్ల నుండి ఇవాళ దాదాపు కొత్తగా దామెరచర్లలో యాదాద్రి ఏదైతే ఇప్పుడు కమిషన్ అయిందో 1600 మెగావాట్లు, దాంతో కలుపుకుంటే దాదాపు 20,000 మెగావాట్లు దాటిపోయినట్టు, దాదాపు 20,000 మెగావాట్లకు చేరుకున్నది. అంటే విద్యుత్ సంస్థ ఉద్యోగుల కష్టం జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, డిస్కామ్లు కానీ అద్భుతంగా ఉంది కాబట్టే అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాం. అది గుర్తించకుండా, కామన్ సెన్స్ లేకుండా ఇవాళ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు కోతలు లేకుండా బ్రహ్మాండంగా ఏ ఉద్యోగులు అయితే నిర్వహించారో ఇవాళ ఆ ఉద్యోగులను నిందిస్తూ చిల్లర రాజకీయానికి ముఖ్యమంత్రి ఏదైతే పాల్పడుతున్నాడో ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన విజ్ఞప్తితో మాట్లాడాలా? ఇవాళ ఎలక్షన్ అయిపోయింది, ఎందుకు మాట్లాడుతున్నాడు ఇట్లా? తన చేతగాంతనం బయటపడుతుందనా? అదే చెప్తున్నా బ్రదర్, ముఖం బాగాలేకపోతే అద్దం బాగులు కొట్టినట్టు వెనుకటి ఇవ్వడం, అట్లా ఉన్నది కత్తి. ఆయనకు చేత కాదు ప్రభుత్వాన్ని నడపడం. ఏ ప్రభుత్వాన్ని అయితే కేసీఆర్ గారు సమర్థవంతంగా నడిపారో, ఏ డిస్కంలను అయితే నడిపారో, ఏ డిస్కంలో ఉద్యోగులు అయితే అహర్నిశలు శ్రమించి ఆఖరికి శ్రీశైలంలో పంప్ హౌస్ మునిగిపోతే కూడా, కష్టమైతే కూడా, నష్టం జరిగితే కూడా, ప్రాణ నష్టం జరిగితే కూడా అహర్నిశలు శ్రమించింది ఇదే ఉద్యోగులు. వాళ్ళని ఇలా నిందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇన్సల్ట్ చేయడం అనేది ముఖ్యమంత్రికి తగదు. ఇక్కడైనా రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఇంకా ప్రతిపక్షంలో లేడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లే గావు కేకలు పెడబొబ్బలు. అప్పుడు పోలీసు వాళ్ళని తిట్టిండు, ఉద్యోగులను తిట్టిండు, కొంతమంది తొత్తులు అన్నాడు, మళ్ళీ ఐఏఎస్ అధికారులను తిట్టిండు, బీహారీ గ్యాంగులు అన్నాడు, ఇంకా కూడా అదే దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిలాగా మాట్లాడాలా? ప్రభుత్వాధినేత తన కింద పనిచేసే వాళ్ళు తానే నమ్మకపోతే, తన పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను తానే నమ్మకపోతే, ప్రభుత్వ ఉద్యోగులను తాను గుర్తించకపోతే దారుణం. నిన్న నారాయణ ఖేడ్లో నేను చూస్తూ ఉంటాను, నిన్న నారాయణ ఖేడ్లో టీచర్ల మీద లాఠీచార్జ్ చేస్తారండి. నారాయణ ఖేడ్లో నిన్న ఏం చేసిండ్రు టీచర్లు? పోలింగ్ డ్యూటీ చేసిండు. పోలింగ్ డ్యూటీ చేసినాక దానికి సరిపడా వేతనం మీద ఉంటుంది, ఆ వేతనం ఇవ్వాలా? అది ఇవ్వలేదు. ఇవ్వకపోగా అడిగితే వాళ్ళ మీద లాఠీచార్జ్, ఒకవైపు టీచర్ల మీద లాఠీచార్జ్, ఇంకోవైపు విద్యుత్ ఉద్యోగుల మీద నిందలు. ఇది కరెక్టా? ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇది? ప్రభుత్వం చేయాల్సిన పని? ప్రభుత్వం తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సమర్థవంతంగా వారి దగ్గర పని తీసుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి. ఆ పని చేయకుండా ప్రతిపక్షాలు నిందిస్తే ఏమొస్తుంది ఆయనకి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం, విద్యావంతులు ఇది కూడా వినాలా దయచేసి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రాల పేరిట కొన్ని రోజులు గారడీ చేసింది. ఏది ప్రభుత్వం వచ్చిన కొత్తలో శ్వేతపత్రాలు, ఖజానా అప్పుల పాలైంది, అది ఇదని చెప్పి సొల్లు మాటలు చెప్పారు. నిన్నగాక మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వాదన చిత్తుగాయుధంతో సమానమని కొట్టవతలు పారేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న విడుదల చేసిన నివేదిక దయచేసి మీరందరూ తెప్పించుకొని చూడండి. సరే ఇప్పుడు పత్రికలు మీరు రాయరు, మాకు తెలుసు, ఇప్పుడు పాపం మీ బాధలు మీకున్నాయి. కానీ వాస్తవం జరిగింది ఏంది? 389,000 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. 700,000 కోట్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం చిల్లర ప్రచారం, దివాలా కోరు ప్రచారం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్నగాక మొన్న ఎండగట్టింది. దయచేసి తెప్పించుకొని చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది 389,000 కోట్లు మాత్రమే అప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం 700,000 కోట్ల అప్పు అనేది శుద్ధ తప్పు అనేది నెంబర్ 1 పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే, అప్పు చేయడమే తప్పు అన్నట్టు నిన్నటిదాకా సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ సన్నాసులు, మరి మీరెందుకు అప్పు చేస్తున్నారండి? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా ఎక్కడ పోతుంది? మరి మేము భారతదేశంలోనే మా ప్రభుత్వం దిగిపోయినాడు హయ్యెస్ట్ పర్ క్యాపిట, హయ్యెస్ట్ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది అంటే గల్లా ఎగిరేసి చెప్పుకునే పరిస్థితుల్లో తెలంగాణను వీళ్ళకి అప్పచెప్పి దిగినాం. మా ప్రభుత్వం వచ్చినాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,14,000. మేము దిగిపోయినాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 3,08,000. ఈరోజు 3,57,000 కొత్త నివేదిక ప్రకారం. మరి ఇంత తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో 80% అత్యధికంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రం, రాష్ట్ర ఆదాయం అంతా ఎక్కడ పోతుంది? కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోతుందా, లేక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏమన్నా చేస్తుందో చెప్పాలా? రైతులకు రైతు బంధు రాదు, జనవరి నెలలో పెన్షన్లు కూడా కొట్టారు పేదవాళ్ళవి. మరి డబ్బులను ఎక్కడ పోతున్నాయి? అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు? మేము అప్పు తీసుకుని నడుపుతాను, అప్పు తీసుకొని ఆనాడు ప్రొడక్టివ్ సెక్టర్లో, ఉత్పాదక రంగంలో పెట్టుబడి పెడితే మమ్మల్ని నిందించారు. మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడితే, అసెట్ క్రియేట్ చేస్తే, మేము డ్రింకింగ్ వాటర్ మీద పెడితే, విద్యుత్ రంగం మీద పెడితే మా మీదనేమో నిందలు మోపారు. ఇవాళ అదే వీళ్ళు
అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నామని చెప్తున్నారు, అప్పులు కట్టడానికి రుణమాఫీ చేయడానికి అప్పు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. అందుకే నేను అడిగేది, ఇట్లా దివాలా కోరు రాజకీయం చేసే వాళ్ళు చెప్పాలి ప్రజలకు, మరి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎక్కడ పోతుంది, పెరిగిన తలసరి ఆదాయం అంతా ఎక్కడ పోయింది, కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మీకోసం అప్పు చేసినా ఉత్పాదక రంగంలో పెట్టి తలసరి ఆదాయాన్ని పెంచి భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టిన రాష్ట్రం తెలంగాణ, అట్లాంటి రాష్ట్రాన్ని ఈరోజు ఎందుకు మీరు నడపలేకపోతున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. సమాధానం అన్నింటికి మించి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిన్నటిదాకా 700,000 కోట్ల అప్పు అని తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు కేవలం 389,000 కోట్లు మాత్రమే. 700,000 కోట్లు అని కారు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. శ్వేతపత్రాల్లో తప్పచ్చి అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలి.